మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేకపాటి కుటుంబం పూర్తి లాయలిస్టులు. వాళ్ళ కుటుంబంలోని చంద్రశేఖర్ రెడ్డి ఉదంతం రోజు రోజుకి సంచలనం సృష్టిస్తుంది. ఆయనే తన తండ్రి అంటూ ఆధారాలతో ఓ యువకుడు తెర మీదకి రావడం, అతనితో నాకే సంబంధం లేదని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించడం, ఇప్పుడు చివరికి వాళ్ళ తల్లి, అబ్బాయి తల్లి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో తనకున్నటువంటి బంధాన్ని గురించి ప్రొజెక్ట్ చేయడం అన్నది సంచలనం సృష్టించింది. నాకు 15 ఏళ్ల వయసులో కొండారెడ్డి అనే వ్యక్తితో పెళ్ళైంది, ఆయనకి ఇష్టం లేకపోవడంతో 2 ఏళ్ళకి వదిలేసి వెళ్ళిపోయారు. దీంతో మా పిన్ని దగ్గరకు వచ్చాను. రోజు మా మామ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుకుంటుండగా నా విషయం చర్చకొచ్చింది. పాప మా అమ్మాయి జీవితం నాశనమైందని మా మామ చెప్పాడు. అక్కడి నుండి నేను పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకెళ్తానని చంద్రశేఖర్ రెడ్డి నమ్మించారు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. 2 ఏళ్ల పాటు మా ఇంటి చుట్టూ తిరిగారు. ఇప్పుడేం డబ్బు కోసం వచ్చామని అబద్ధాలు ఆడుతూ అవమానిస్తున్నారు అని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు అంటూ లేఖ రాసిన శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నన్ను తీసుకెళ్లి బెంగళూరులో కాపురం పెట్టారు. దాదాపు 18 ఏళ్ళు మాతోనే ఉన్నారు. బాబు శివచరణ్ రెడ్డిని కూడా బాగా చూసుకునేవాళ్ళు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డితో ఉన్న శాంతకుమారి పరిచయం అవడంతో మా ఇంటికి రావడం తగ్గించారు. అది తెలిసి మందలించడంతో పూర్తిగా రావడమే మానేశారు. అప్పటి నుంచి మేము కష్టాలు పడుతూనే ఉన్నాం. నన్ను ఇంట్లోంచి తీసుకొచ్చి బజారుపాలు చేసిన ఒక్క మాట అడిగానా, మీ అంతటి మీరే వచ్చారు, మీరే వెళ్ళారు, మీ మాటలతో అవమానం భరించలేక ఇన్నేళ్ల తర్వాత బయటికి రావాల్సి వచ్చింది, డబ్బు కోసం వచ్చానని మాట్లాడతారా, రండి చూద్దాం ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో, ప్రజలన్నీ గమనిస్తున్నారంటూ ఆమె చేసిన వీడియో స్టేట్మెంట్ అన్నది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.